భవన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా మరింత అప్డేట్స్ అందిస్తారు చందు చెప్పండి తెలంగాణ భవన్ ఒక గంట క్రితం దాకా కాసేపటి క్రితం దాకా కూడా అంతా కూడా మైకులతో హోరెత్తినటువంటి పరిస్థితి ప్రచారంలో అన్ని పార్టీలు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ అధికార పార్టీ యొక్క భవన్లో ఉన్నారు సో ఆ కార్యాలయంలో ఉన్నటువంటి పరిస్థితి అండి తాజాగా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది ఇన్ని రోజులు కూడా అన్ని పార్టీలు హోరాహోరిగా ప్రచారాన్ని నిర్వహించాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రచారాన్ని హోరి తెచ్చని చెప్పవచ్చు ముఖ్యంగా సీఎం కేసీఆర్ తొంభై ఆరు సభలు ఏర్పాటు చేయగా అందులో తొంభై సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు హైదరాబాద్ సభ వర్షం కారణంగా రద్దయింది ముఖ్యంగా చూసినట్టయితే అక్టోబర్ పదిహేనున ఉస్నాబాద్లో ప్రజా ఆశీర్వాద సభతో తొలి ప్రచారాన్ని కేసీఆర్ ప్రారంభించారు ఈరోజు గజ్వేలు సభతో ప్రచార పర్వాన్ని కూడా కేసీఆర్ ముగించారు ముఖ్యంగా చూసినట్టయితే ఇక మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దాదాపుగా అరవై రోజుల పాటు ప్రచారాన్ని కొనసాగించారు డెబ్బై రోడ్ షోలు నిర్వహించారు ముఖ్యంగా ముప్పై పబ్లిక్ మీటింగ్స్తో పాటు వివిధ వర్గాలతో కూడా ఇంటరాక్ట్ అయ్యారు ముఖ్యంగా చూసినట్టయితే నూట యాభై టెలికాన్ఫరెన్స్లు కూడా నిర్వహించిన పరిస్థితి మనకు కనిపించింది మరోవైపు యువత అదేవిధంగా విద్యార్థి అదే కార్మిక సంబంధించిన సంఘాలతో అన్నిటి కూడా కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అయితే ఆయన కృషి చేశారు మరోవైపు ఈసారి వినూత్నంగా కేటీఆర్ ప్రచారాన్ని కూడా కొనసాగించారు ముఖ్యంగా మెట్రో రైల్లో ప్రయాణిస్తూ కూడా ప్రయాణికులతో ముచ్చటిస్తూ ఆ బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను తెలియజేసేట ప్రయత్నం కూడా చేశారు ఇక మరోవైపు చూసినట్టయితే అర్ధరాత్రి షాదాబ్ లాంటి హోటల్కి వెళ్ళి చాయ్ తాగి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు మరోవైపు టీ టీవాక్స్లో నిరుద్యోగులతో సమావేశం ఇలా రకరకాలుగా ఒక వినూత్న ప్రచారానికైతే కేటీఆర్ వినూత్న ప్రచారం నిర్వహించిన పరిస్థితి మనకు కనిపించింది ముఖ్యంగా మరోవైపు హరీష్ రావు కూడా దాదాపుగా దాదాపు అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాల్లో పర్యటించారు రోడ్ షోలు నిర్వహించారు వివిధ వర్గాలతో సభలు సమావేశాలు ఏర్పాటు చేశారు మొత్తం వీరితో పాటు ఇక కవిత ఎమ్మెల్సీ కవిత అయితే ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్ ఆ నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్నటువంటి కరీంనగర్ కాన్స్టేషన్ కరీంనగర్లోని ఐదు నియోజకవర్గాలు కూడా ఆమె విస్తృత ప్రచారం ఉంది మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలు ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు దాదాపు నలభై రోజుల పాటు అక్కడే ఉన్నారు వందకు పైగా ఆ రోడ్ షోలు కూడా నిర్వహించిన పరిస్థితి కనిపించింది మొత్తంగా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నలుగురు నేతలు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు మొత్తం ప్రచార బాధ్యతను భుజానకెత్తుకొని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసమే కృషి గెలుపు కోసమే కృషి చేసినట్టు మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చాలా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు అయితే పెద్ద ఎత్తున నేతలు ఎక్కువ పెట్టిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా కేసీఆర్ అయితే ఏకంగా కాంగ్రెస్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ కూడా ప్రచారంలో ముందుకెళ్లిన పరిస్థితి కనిపించింది ముఖ్యంగా ఈ యొక్క నినాదం గతంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు వచ్చేసరికి రైతు బంధు నినాదాన్ని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి మొత్తం కర్ణాటక మోడల్ తెలంగాణ మోడల్ చూడండి అంటూ కూడా ప్రచార ప్రభావం తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపించింది ఎన్నికల ముందు వరకు గుజరాత్ మోడల్ తెలంగాణ మోడల్ కావాలని నినాదం ఎత్తుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎన్నికలు ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం పూర్తిగా కర్ణాటక మోడల్ చూడండి తెలంగాణ మోడల్ చూడండి అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన ఫెయిల్యూర్స్ను బూచిగా చూపించిన ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేసింది ముఖ్యంగా కాంగ్రెస్ క కర్ణాటకలో కరెంట్ ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి వినాదాన్ని నినాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఈ నలుగురు నేతలు కూడా చేసిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసిన పరిస్థితి ఇక మరోవైపు ఎప్పుడైతే అభ్యర్థులను దాదాపు మూడు నెలల ఎలక్షన్ నోటిఫికేషన్ మూడు నెలల ముందుగానే అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది ఆ ప్రకటించిన తర్వాత వాళ్ళతో కూడా ప్రచారంలోకి వెళ్ళిపోయారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచారాన్ని పెద్ద ఎత్తున హోరెత్తించిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపించింది మొత్తంగా చూసినట్టయితే ఈ ఒకవైపు ప్రచారాన్ని కొన్ని సాగిస్తే మరోవైపు చేరికలపైన కూడా దృష్టి సారించింది పలువురు నేతలందరినీ కూడా చేర్చుకున్న ముఖ్యంగా పొన్న లక్ష్మయ్య కావచ్చు రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు కీలకమైన చెరు ఉద్యమకారు లాంటి చెరుకు సుధాకర్ లాంటి నేతలు మానవతార లాంటి నేతలను కూడా పార్టీలో ఒకవైపు చేర్చుకొని పార్టీలో బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగా మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి అదేవిధంగా కూచుకుల దామోదర్ రెడ్డి లాంటి నేతలంతా కూడా పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపించింది మొత్తంగా చూస్తున్న ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గానే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించింది అందులో దట్ అందులోనూ ముఖ్యంగా రాహుల్ గాంధీ అదేవిధంగా రేవంత్ రెడ్డి టార్గెట్ గానే నలుగురు నేతలు కూడా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి మనకు కనిపించింది మరో ఇక మరియు రెండు రోజుల ఎలక్షన్ ఉపాధి తారీఖు జరగబోతున్న నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ మాత్రం పోల్ మేనేజ్మెంట్ పైనే ప్రధానంగా దుస్సారించింది పోల్ మేనేజ్ పక్కగా పోల్ మేనేజ్మెంట్ నిర్వహించాలని కూడా భావిస్తున్న పరిస్థితుల్లో ఇప్పటికే వ్యూహాలకు పదును పెట్టింది ఇక కేసీఆర్ ఇదే